దేవుని నామములో మీకు అందరికి వందనాలు. మరి ప్రభు మనలందరిని ప్రేమించి నూతన సంవత్సరం మనకు అనుగ్రహించినారు. మరి ఈ నూతన సంవత్సరంలో మరి ఈ సంవత్సర కాలం అంతా కూడా మరి గత సంవత్సరంలో కూడా స్త్రీల కుడుక మరి పెట్టుకొని కొంతమంది స్త్రీలను గురించి మనం ధ్యానించుకున్నాం. మరి ఈ సంవత్సర కాలం అంతా కూడా మరి కొంతమంది స్త్రీలను గురించి మనం తెలుసుకోవడానికి మరి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి దేవుడు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. మీకు అందరికీ ఈ యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి యొక్క నూతన సంవత్సరంలో ఆన్లైన్ ద్వారా మీరు ఈ స్త్రీల కొడుకను ఈ స్త్రీలకు సంబంధించిన వాక్యమును మనం అందరం కలిసి మరి ధ్యానించుకోవడానికి దేవుడు చూపిన కృపను బట్టి మీకు అందరికి వందనాలు. మరి ఈ విధంగా మమ్మల్ని ఆదరించండి. మరి వాక్యాల ద్వారా మీరు ఎంతో అభివృద్ధి పొందుతున్నారని నమ్ముకుంటూ దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరి ఈ దినం కూడా మరి దేవుని సన్నిధిలో మనము మార్తను గురించి కొన్ని విషయాలను మనం ధ్యానించేసుకుందాం. దానికంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహాపరిశుద్ధమైన దేవ, మీ సన్నిధిలో అయ్యా ఈ విధంగా నూతన సంవత్సరంలో మరొకసారి అయ్యా స్త్రీల కూడిక ద్వారా నాయన మేము స్త్రీలంగా తండ్రి మరి బైబిల్ గ్రంథంలో ఉన్న స్త్రీలను గురించి మేము ధ్యానించుకొని చుండగా ఈరోజు మార్తను గురించి మేము ధ్యానించుకొనుటకు మీ కృపలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో నాయన ఈ యొక్క వాక్యమును తండ్రి వీక్షిస్తున్న ప్రతి ఒక్క మీ ప్రియులు నాయన బిడ్డలు మీ యొక్క సహోదరులందరినీ దీవించండి ఆశీర్వదించండి. అయ్యా మీ సన్నిధిలో ప్రభువా ఈ వాక్యాన్ని విని ఆదరించబడి బలపరచబడుతున్న మరి మమ్మల్ని అందరినీ మరొక్కసారి మీరు ఇంకనూ మమ్మల్ని ఆశీర్వదించాలని బలపరచాలని ఇంకా మేము ఆత్మీయంగా ఎదగాలని మమ్మల్ని దీవించండి ఆశీర్వదించండి. మీ సన్నిధిలో ఈ విధంగా కూడి మీ సన్నిధిలో వాక్యం ధ్యానించుకునే కృపను ఈ ధన్యతను మాకు ఇచ్చినందుకు మాకు ఇచ్చిన ఆరోగ్యాలను బట్టి మాకు ఇచ్చిన యొక్క దినాన్ని బట్టి ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన ఈ సమయాన్ని ఈ యొక్క వాక్యమును మీ యొక్క దయగల చేతులకు అప్పచెప్పుకుంటూ నా తండ్రి మేము ధ్యానించుకుంటుండగా మీరు మాతో మాట్లాడుచున్నారని నమ్ముకుంటూ యేసుక్రీస్తు నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. బైబిల్ గ్రంథంలోను మనము మరి మార్తా మరియలను గురించి మనందరికీ తెలిసిన విషయాలే. మరి మార్తా మరియలు మరి బైబిల్ గ్రంథంలో మరి ఎలాంటి వారు, వాళ్ళకు ఒక సహోదరుడు ఉండడు. మరి మార్తా మరియా లాజరు వీళ్ళు ముగ్గురు ఒక కుటుంబంలో ఉండేవారు. వీళ్ళు మరి దేవుణ్ణి ఎంతో ప్రేమించేవారు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. దేవుడు కూడా వీళ్ళని ఎంతో ప్రేమిస్తున్నాడని బైబిల్ గ్రంథం ద్వారా మనకు సెలవిస్తబడుతుంది. కనుక వీరు జీవిస్తున్న ఆ యొక్క పట్టణము యెరూషలేముకు 2 మైళ్ళ దూరంలో ఆ బేతనియా అనే గ్రామంలో వీరు జీవనము కొనసాగించేవారు. దేవుడు వీరి గ్రామానికి వస్తూ వెళ్తూ మరి సువార్త ప్రకటిస్తూ ఉండేవాడు. కానీ ఒక్కనొక దినమున ఏం జరిగిందంటే మరి దేవుణ్ణి దేవునితో ఉన్న వారందరు శిష్యులను మరి వాళ్ళ ఇంటికి ఆహ్వానించినట్లుగా మనం గమనిస్తున్నాం. మరి మార్త మరియా వీళ్ళు యేసయ్యతో ఎప్పుడు మరి కలవడము, యేసయ్యతో పాటు వెళ్ళడము, అన్ని గ్రామాలు దర్శించడము చేసేవారు. అలాగే మరి ఒకరోజు మార్త మరియలు యేసయ్యను ఆహ్వానించినట్లుగా చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. లూకాసు వార్త 10:41-42 వరకు మనము చూసినట్లయితే అందులో 39వ వాక్యం నుండి మనం చదువుకున్నట్లయితే 38వ వాక్యం నుండి చదువుకుందాం. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను.
మార్త విస్తారమైన పనులు పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుట నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా అని అక్కడ చెప్పినట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ యొక్క ఈ నాలుగు వచనాలలో నాలుగు వాక్యాలలో ఉన్న ఆ అంశాన్ని తీసుకొని మనము ఈ వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఇక్కడ మార్త యేసుప్రభు వారిని ఇంట్లోకి ఆహ్వానించింది. వారి ఇంట్లోకి రమ్మని దేవుణ్ణి ఆహ్వానించినప్పుడు యేసయ్యతో ఉన్న వారందరూ కూడా వస్తారు కదా. అలాగే యేసయ్యతో ఉన్న వారందరూ కూడా మరి మార్త ఇంటికి మరియా ఇంటికి వచ్చారు. వచ్చి కూర్చొని పెట్టిన తర్వాత ఇంకా మరియాకి ఎట్లుంటుంది, ఇప్పుడు రాక ఒక వ్యక్తి వస్తే మరి ఎంత మనకు హడావుడి ఉంటుందో, లేదా ఒక 10 మంది, ఒక 2 3 లేదా ఒక 5 మన ఇంటికి వచ్చినప్పుడు మనకు తొందరగా వడ్డ చేయాలి, వాళ్లకు పెట్టాలి, మంచి వంటలు చేయాలనే ఆలోచన మనకు కలుగుతుంది. మరి ఎట్లాగో మనకు ఇంట్లో మామూలుగా వంటలు చేసుకుంటూ ఉంటాం రోజు, కానీ దానికి మనకు తొందర ఉండదు. నిదానంగా మనము మన వాళ్ళే కదా అన్నట్లు నిదానంగా చేసుకుంటూ ఉంటాం. కానీ బయట వ్యక్తులు ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు హడావుడిగా మనము చేస్తూ ఉంటాం. ఎందుకంటే అప్పటికప్పుడు స్పెషల్గా చేయాలి కనుక అప్పటికప్పుడు అన్నీ తీసుకురావడము, అప్పటికప్పుడు అన్నీ అనుకోవడము చేయడము జరుగుతూ ఉంటుంది. కొంచెం హడావుడి ఉంటుంది. అలాంటి హడావుడిలో మరి మార్త ఏం చేసింది, ఇంటికి వచ్చిన అతిథులను మర్యాద చేయవలనని తపనతో తహతహలాడుతూ ఉన్నది మరియా. అలా ఆ యొక్క తపన అనేది ఆమెకి ఉన్నది. ఎందుకంటే ఇంట్లో ఆమె పెద్ద ఆమె. ఆ ముగ్గురిట్లో మరియాకు మరి లాజర్తో వాళ్ళకంటే పెద్దది కనుక ఆమెకు కొంచెం బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉంటుంది అన్నమాట. పెద్ద ఆమె కనుక హడావుడి అనేది అంత ఆమెకి భారంగా ఉంటుంది. అలా ఆమె అదే ఆలోచించింది, ఇంటికి వచ్చిన వారికి మంచి భోజనం పెట్టాలి అని ఆలోచన కలిగి ఉన్నది. అలాంటి టైంలో మరి రాకరాక వచ్చిండు కదా యేసయ్య, మరి రాకరాక వచ్చినప్పుడు ఆయన మాటలు మనకు ఎంతో శ్రేష్టమైనవి, ఆయన మాటలు మనం వినడం చాలా ప్రాముఖ్యము, మరి దేవుడు మన ఇంటికి వచ్చి మనతో ఏం మాట్లాడతాడు అనే ఆశ, ఆ ఆసక్తి అనేది ఆమెకు లేదు. కానీ ఆమె సహోదరి అయిన మరియకున్నది అలాంటి ఆసక్తి. ఈమెకి ఈమె ఏమంటుంది, మరి ఏమనుకుంటుంది అని అంటే, రాకరాక యేసయ్య మా ఇంటికి వస్తున్నాడు, అయితే యేసయ్య వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు ఏం మాట్లాడతాడో ప్రతి మాటను నేను వినాలి, ప్రతి సమయాన్ని నేను అక్కడ యేసయ్య దగ్గరే గడపాలని ఆ యొక్క తపనతోని ఆమె ఏం చేసింది, యేసయ్య రాగానే యేసయ్య పాదముల చెంత ఆమె గడిపింది, సమయాన్ని గడిపింది. యేసయ్య పాదముల చెంత మరి ఆమె సమయాన్ని గడపడము, ఈమెనేమో ఆ యేసయ్యకు ఏం వంట చేయాలని చెప్పేసి ఈమె కిచెన్లో సమయాన్ని గడపడము, ఇక్కడ రెండు గమనిస్తున్నాం మనం. రెండు తేడాలను చూడండి. ఇద్దరూ దేవుణ్ణి ప్రేమించేవారే, ఇద్దరూ యేసయ్యకి ఇష్టమే. కానీ ఇక్కడ దేనికి ఎవరు దేనికి ఎక్కువ సమయాన్ని ఇస్తున్నారు, ఎవరు దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అనేది ఇక్కడ మనము గమనించాలి. ఇక్కడ ఈ మరియనేమో యేసయ్య రాకరాక మా ఇంటికి వచ్చాడు, ఆయన ఏం చెప్తాడో అని చెప్పేసి అక్కడే ఆయన పాదముల చెంత కూర్చొని ఆధ్యాత్మిక విషయాల పట్ల మరి నేర్చుకోవాలని మరి పరితపిస్తూ అక్కడ కూర్చొని ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి మార్తనేమో కిచెన్లోకి వెళ్ళి తొందర చేసేయాలి వంట, స్పెషల్గా అన్నీ చేయాలి యేసయ్యకు, నా తండ్రి ఎన్నడూ రాకరాక వచ్చాడు, మంచి భోజనం సిద్ధపరచాలి, మరి నేను యేసయ్యకు మంచి భోజనాన్ని పెట్టాలి, మరి వచ్చిన వారందరూ కూడా మరి మంచిగా ఆశీర్వదించాలి మమ్మల్ని అని చెప్పేసి రుచిగా చేసుకోవాలి అని చెప్పేసి ఆమె అదే తొందరలో ఆమె ఉండిపోయింది. ఇక్కడ ఇద్దరిది తప్పు కాదు, ఇద్దరు చేసే పద్ధతి కరెక్ట్గానే ఉంది,
ఇద్దర ఆలోచనలు కరెక్టే ఉన్నాయి. ఇక్కడ ఈమ దృష్టి ఈమెను చూస్తేనేమో ఆత్మీయంగా దేవుడు ఏం సెలవిస్తాడు, ఆత్మీయంగా మరి నాతో ఏం మాట్లాడతాడు దేవుడు అని ఈమె సమయాన్ని యేసయ్య పాదముల కనిపింది. ఆమెనేమో యేసయ్యకి ఏ ఆహారం పెట్టాలి నా తండ్రి నా ఇంటికి వచ్చినప్పుడు అని ఆమె తొందరపడి ఆమె గబగబా ఆమె వంటలు చేస్తూ అక్కడ సమయాన్ని గడిపింది. కానీ ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడు ఇక్కడ మళ్ళీ ఇంకేమంటుంది అంటే గబగబ వంటలు చేసుకుంటూ తొందరపడుతూ ఆమె కనిపించింది. ఇంకా సమయం ఇంత టైం అవుతుంది, మరి నా దగ్గరికి వస్తలేదు, కొంచెం సహాయం చేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మళ్ళీ యేసయ్య దగ్గరికి వెళ్ళింది. మార్త వెళ్ళి ఏమంటుంది, యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా మా చెల్లే మరి అక్కడ కూర్చుని ఉన్నది అని చెప్పేసి ఇక్కడ చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా అంటాను. ప్రభువా మరి నేను ఇంత పని చేస్తున్నా కదా, కొంచెం సహాయం చేయమని మా చెల్లెని నా దగ్గర పంపించచ్చు కదా, అక్కడే కూర్చొని ఉన్నది కదా, కొంచెం మీరన్నా చెప్పండి, మీరన్నా కొంచెం నా దగ్గర పంపించండి, తొందరగా పని అయిపోతుంది కదా అని ఆమె యేసయ్య దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నది. దేవుడు ఇక్కడ ఏమన్నాడు అట్లా చెప్పినప్పుడు, విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడుచున్నావు. ఈమె విస్తారమైన పనులు పెట్టుకున్నది, అందుకనే ఈమెకి ఏమవుతుంది, హడావుడి అవుతుంది, తొందర అవుతుంది. మరి ఇంకా వంట అవుతుందో కాదో మరి యేసయ్య మళ్ళీ వెళ్ళిపోతా అంటే ఎలా, అయ్యి నేను అన్ని వంటలు రుచి చూపించాలి కదా, వచ్చిన వాళ్ళందరినీ నేను ఒట్టి చేతులతో ఒట్టి ఖాళీ పంపించొద్దు, మరి కడుపు నిండా భోజనం పెట్టి పంపించాలి, నాకు ఆశీర్వాదం వస్తుంది అని అలాగా ఆమెకు ఆలోచన కలిగి అలా ఆలోచిస్తుంది. కానీ దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ 41వ వాక్యంలో, అందుకు ప్రభువు, మార్తా మార్తా నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకునను అని ఆమెతో మరి అక్కడ యేసయ్య అనేశాడు. యేసయ్య దగ్గరికి వచ్చి మా చెల్లెన్న దగ్గర పంపించవా అయ్యా, మరి సాయం చేయడానికి పని చేయడానికి, మరి అలాగే కూర్చోబెట్టుకున్నావు, అలాగే ఉన్నది కదా, నేను ఇన్ని పనులు చేస్తున్నాను కదా అన్నట్లుగా ఆమె అక్కడ చెప్పినప్పుడు యేసుప్రభు ఒకటే మాట ఏమంటున్నాడు, ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నది అని చెప్పేసి అంటాడు. అంటే నువ్వు చేసే పనికి అంత సమయాన్ని అంత ప్రాధాన్యతను దేవుడు అక్కడ చూపించట్లేదు. ఆమె చేసేది ఆహారము నా తండ్రికి ఆహారం పెట్టాలనే ఉద్దేశంతో హడావుడి చేస్తుంది వంటలు, కానీ ఇక్కడ ఈమె చేసేది కంటే దేవుడు ఏం మాట్లాడతాడో అని ఆధ్యాత్మికంగా మరి ఆత్మీయంగా ఈమె ఆలోచించి మరి అక్కడ యేసయ్య పాదముల దగ్గరనే కూర్చొని వింటా ఉంది ఏం మాట్లాడుతున్నానని, ఆ మాటలన్నీ వింటుంది. కనుక దేవుడు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అక్కడ, ఆమె ఎంత పని చేస్తుంది కష్టపడుతుంది అయినప్పటికీ దేవుడు దాని విషయంలో అంత ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనబడట్లేదు. ఈమె ఇక్కడ కూర్చొని వాక్యం వింటుంది, ఈమెకే ఎక్కువ ప్రాధాన్యత కలిగినట్లుగా. అంటే దేవునికి సమయాన్ని ఇవ్వడము, దేవుని మాట వినడమే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్లుగా దేవుడు అక్కడ మాట్లాడుచున్నాడు. కనుక మనం కూడా ప్రియమైన వారలారా, మనం ఏం చేస్తాము, మనం కూడా దేవుని సన్నిధి ఎప్పుడైనా ప్రార్థన చేసుకోవచ్చులే. మనం అంత పని అయిపోయిన తర్వాత, వంటలన్నీ అయిపోయిన తర్వాత, అన్ని పనులు అయిపోయిన తర్వాత వెళ్ళి ఒక గంట సేపు ప్రార్థన చేసుకోవచ్చులే. లేదా ఈ పని అంతా అయిపోయిన తర్వాత బైబిల్ చదువుకోవచ్చులే అని చెప్పేసి ఇట్లా మనకు మనమే సమయాన్ని మన సమయం అంతా ఎక్కడ చేస్తాము, మన సొంత పనులకే గడుపుతూ ఉంటాం. మన సొంత వంటలకు, మరి మన సొంత ఫంక్షన్లకి, సొంత మన మనసుకి ఏది వస్తే అది ఫస్ట్ చేసేస్తాం. అలా కాదు కానీ ప్రియమైన వారలారా, దేవుడు ఏమంటున్నాడు, దేవుడు మాట వినడానికి ముందు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. మనం వేరే పనుల విషయంలో ప్రాధాన్యత ఇస్తున్నామా,
దేవుని పని చేసే విషయంలో దేవుని మాట వినే విషయంలో దేవుని వాక్యము ముందు చదువుకోవాలని దేవునికి ముందు ప్రార్థన చేసుకోవాలని మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం అనేది మనల్ని మనం గమనించుకుంటూ మరి మనము ముందుకు నడుస్తూ ఆత్మీయమైన జీవితంలో ఎలా ఉన్నాం అనేది మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆత్మీయంగా ఆలోచించాం మనం ఎప్పుడు ఎప్పుడు మనం ఈ లోకంలో శరీరకమైన విషయాల పట్లనే ఎక్కువ మనసుంచి శరీరకమైన విషయాలలోనే మనము మరి వెళ్తూ ఉంటాం. కానీ ఎక్కువ మనం ఏ చేసేది ఆత్మీయంగా రక్షించబడ్డ మనము బాప్తిసం తీసుకొని దేవుని సన్నిధిలో దేవుని రక్తం చేత కొనబడి దేవుని రక్తంను తీసుకుంటున్న మనము ఆయన రక్తంలో కడగబడిన మనము ఆయన ఏ విధంగానైతే మనల్ని ఉండమంటున్నాడు ఏ విధంగా దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వమంటున్నాడు. దినమంతా మన పనులకే సమయాన్ని కేటాయించి 1 అవరే దేవునికి సమయాన్ని ఇస్తాం. అలా ఎంత పొరపాటు మనం చేసేది. 24 గంటల్లో మరి దేవునికి ఇవ్వాల్సిన సమయం ఎంత? 24 గంటలంటే 2 గంటల 40 నిమిషాలు దేవునికి మనము సమయాన్ని ఇవ్వాలి. అలా టైం టేబుల్ పెట్టుకొని మనం ఒకరోజు మరి ఎలా చేయాలి, ఏ పని ఎప్పుడు చేయాలి, ఏ సమయం ఎప్పుడు దేవుని సన్నిధిలో గడపాలి అనేది మనం టైం టేబుల్ ప్రకారం చేసుకుంటూ పోతే చక్కగా మనము దేవుని సన్నిధిలో గడపాల్సిన మరి సమయం మనకు ఉంటుంది. మరి ముందుగా మనము చేయాల్సినవి దేవుని సన్నిధిలో ముందుగా పొద్దున్నే లేచి ఉదయాన్నే పెద్దల కడుపునే లేచి ఏసయ్య ఎలాగా ప్రార్థన చేశాడో మనం కూడా అలాగే ఉదయాన్నే పెద్దల కడ లేచి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకొని వెంటనే బైబిల్ వాక్యం ఆ రోజు మనం చదువుకొని మన పనులోకి వెళ్ళాలి. అలా మనం పనులు మొదలుపెట్టినప్పుడు మనకెంతో ఆ దినమంతా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మనకు దేవుడు దీవించి మనల్ని బలపరుస్తూ మంచి ఆరోగ్యము మంచి బలము మనకు ఇస్తాడు. అలాగ కానీ మన పని అంతా అయిపోయిన తర్వాత చివరికి రాత్రి కానీ నిద్ర వస్తుంది అనగా కూరుకు పాటలు పట్టుకుంటా సొలుగుకుంటా ఓపిక లేని టైంలో మనం ప్రార్థన చేయడానికి బైబిల్ వాక్యం చదువుకోవడానికి మరి అప్పుడు వెళ్తే ఎలా? అప్పుడు వెళ్ళి ప్రార్థనకి వెళ్ళి ఏం చేస్తాం? పడుకుంటాం. అప్పుడు బైబిల్ చదువుతా అంటే ఏమవుతుంది? నిద్ర వచ్చేస్తుంది. అలా కాదు, ఫ్రెష్గా నీ మైండ్ ఫ్రెష్గా ఉండదు. ఎప్పుడు ఉంటుంది? మార్నింగ్ లేవగానే మన మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. అప్పుడు చక్కగా మనం ప్రార్థన చేసుకోగలుగుతాము, చక్కగా దేవుని సన్నిధిలో వాక్యమును చదువుకోగలుగుతాము. కనుక ప్రేమను వాళ్ళారా, ఇద్దరు దేవునికి ప్రియులే, ఇద్దరు దేవునికి ఇష్టమే. కానీ యేసయ్య ఇద్దరు విషయంలో ఇద్దరిని ఒక రీతిగా ప్రేమిస్తున్నాడు. కానీ ఒకటే మాట ఏమన్నాడు దేవుడు ఆమెను, అమ్మ నువ్వు తొందరపడుచున్నావు అని చెప్పేసి మరి ఆ ఉత్తమమైన దాన్ని పొందుకున్నది అని చెప్పేసి అంటున్నాడు. అంటే దేవుడు అక్కడ ప్రాధాన్యత దేవునికి ఇచ్చే సమయాన్ని బట్టే దేవుడు అక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అని అంటున్నాడు. మనకు ఆయన సన్నిధిలో కూర్చోవడమే ఇంపార్టెంట్. దేవుని దృష్టికి మనం ఏదైనా, దేవుని దృష్టికి ఏది ఇష్టము, దేవుని దృష్టికి ఏది మంచి, అదే మనం గమనించాలి. దేవుని దృష్టిలో నేను ఇష్టకరంగా ఉంటున్నానా, దేవుని దృష్టికి నేను ఎలా ఉంటున్నాను అని మనం గమనించుకొని దేవుని దృష్టిలో మనం మంచివారిగా పేరు తెచ్చుకోవాలి. దేవుని దృష్టిలో మనము మంచి విశ్వాసులంగా మనం తీర్పు పొందాలి. అలాగని దేవుని దృష్టికి ఎలా ఉంటేందులే మనుషుల దృష్టికి, నా దృష్టికి నేను బాగుంటా చాలు, నాకు నేనుగా నేను వెరీ గుడ్ అనిపించుకుంటే చాలు, నాకు నేనుగా నేను మంచి పనులు చేస్తున్నా అనుకుంటే అయిపోతుంది అని అంటే ఎట్లా? నీకు నువ్వు ఎట్లా నీకు నువ్వు మంచి అని చెప్పుకోగలుగుతావు? మనల్ని చూసిన మనుషులు మనం మంచి మాట్లాడితే మంచి అంటారు, కొంచెం గద్దించినట్టు మాట్లాడితే మనల్ని చెడు అంటారు. అలాంటి వారు మంచి అని మనల్ని అన్నప్పుడు ఎలా మనం మంచి వాళ్ళం అయిపోతాం? అలా కాదు. కానీ నీతిమంతుడైన దేవుడు మరి ఆయన మన పట్ల ఇది మంచి ఇది చెడు, నువ్వు బాగున్నావు అని మనతో ఎలాగైతే మనల్ని మంచి అని అంటాడో ఆ యేసయ్య దగ్గర మనం మంచి పేరును కలిగి ఉండాలి. కానీ మరి ఈ మనుషుల దృష్టిలో మన దృష్టిలో మనము మంచివారిగా ఉండడము
అది దేవుడు ఇష్టపడడు కనుక దేవుని దృష్టికి మనము మరి ఇష్టకరంగా మనం ప్రవర్తించాలి దేవుని దృష్టిలో మరియమ్మ మరి ఉత్తమమైన దాన్ని ఏర్పర్చుకున్నదన్నట్లుగా మనం కూడా మరి దేవుని దృష్టిలో ఉత్తమమైన వారుగా కనబడాలి ఉత్తమమైన పనులను మనము చేయాలి దేవుని దృష్టికి మనం ఉత్తమమైన సమయాన్ని దేవునికి ఇవ్వాలి మరి ఉత్తమమైన ఏంటి ఆ దేవునికి ఇష్టమైనవి ఏంటి అని గమనించుకొని అలా మనం ప్రవర్తించినప్పుడు దేవుడు మనల్ని మరియను ఎలాగైతే అన్నాడో మనల్ని కూడా అలాగే అనడానికి దేవుడు చూస్తున్నాడు ప్రేమన వారలారా మనల్ని ఎవరు వెరీ గుడ్ అన్నారు ఎవరు వెరీ గుడ్ అనట్లేదు అనేది మనకు ఈ లోకంలో ఎవరి వైపు చూడొద్దు యేసయ్య మనల్ని నువ్వు ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నావు బిడ్డ నువ్వు చాలా మంచి దానివి నువ్వు మంచి క్రియలు చేస్తున్నావు అన్నప్పుడు నాకు ఎంత చక్కగా హాయిగా ఎంత సంతోషంగా ఉంటుంది కదా ఇప్పుడు మరియా విషయంలో అక్కడ దేవుడు అన్నప్పుడు దేవుడు ఆమె విషయంలో ఆమెకి ఎంత హ్యాపీ అయిందంటావు చాలా హ్యాపీ అవుతుంది ఎందుకంటే అక్కడ మరి దేవుడు దేనికి ఇష్టపడతాడో అది మనం చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని వెరీ గుడ్ అంటాడు అలా మనం చేయడానికి ఇష్టపడదాం ఖచ్చితంగా దేవుడు ఏదైతే ఇష్టపడతాడో ఏదైతే చేయమంటాడో ఏదైతే మనల్ని దేవుడు మరి ఆయన చెప్పిన మాటకు మనము ఖచ్చితంగా ఆయన ఏది చెప్తాడో దానికే మనం తల వంచాలి ఆయన ఏదైతే చేయమంటాడో ఆ దానికే మనము ఖచ్చితంగా మరి తల వంచి ఆయన సన్నిధిలో అంగీకారంగా ఉండాలి అంతేగాని అది నా వల్ల కాదు నేను చేయలేను నాకు ఇదే పనచ్చు నాకు నేను చేసేదే నాకు తెలుసు కానీ వేరేది ఏది తెలియదు అని అన్నట్లుగా మనం ప్రవర్తించకూడదు దేవుని సమయాన్ని ముందుగా దేవునికి ఇచ్చి దేవుడు ఏం చెప్తాడు అనేది మనము విని అలా నేర్చుకొని అలా దేవుని సన్నిధిలో మనం ఆశీర్వాదము పొందుకోవాలి అంతేగాని మరి మనకిష్టం వచ్చిన రీతిగా మనం ప్రవర్తించడం కాదు మనకిష్టం వచ్చిన సమయాన్ని మనం గడపడం కాదు దేవుడు చెప్పిన ప్రతిదానికి మనము మరి తల వంచి తీరాల్సిన వారంగా ఉండాలి ఆమె పరిస్థితిని చూసి ఏం రాశారు వాళ్ళు ఈ పరిస్థితిని బట్టి మరి బైబిల్ పండితులు ఏమంటున్నారు అపొస్తలుడైన మరి పేతురు భక్తునికి మరి మార్తను పోలుస్తున్నారు ఆయన వలె ఈమె ఉంటుందన్నట్లుగా మరి ఆమెను పోలుస్తున్నాడు ఎందుకంటే మరి పేతురు గారు కూడా చాలా మంచివాడు దేవునికి ప్రియమైన వాడే దేవుని మంచి శిష్యులలో ఆయన మంచి శిష్యుడుగానే ఉన్నాడు కానీ ఇక్కడ ఆయన చేసేదే పనులలో దుడుకు స్వభావం కలిగిన వాడుగా కనబడుతున్నాడు మరి ఆయన దుడుకు స్వభావం కలిగిన వ్యక్తిలాగా మనకు ఇక్కడ కనబడుతున్నాడు మరి ఈ బైబిల్ పండితులు ఆయనను మార్తకు పోల్చారు మార్తను మరి పేతురు గారి స్వభావానికి మరి మార్తను పోల్చారు పేతురు గారి స్వభావము చాలా మంచి స్వభావం ప్రాక్టికల్గా ఆలోచించే స్వభావము పేతురు గారిది అనే మళ్ళీ అతనికి కపటం లేని ప్రేమ కలిగిన వాడు అలాగే ఆయన ఒకటి దుడుకు స్వభావం కలిగిన వ్యక్తిగా చూస్తున్నాం అందుకనే మార్తను మరి పేతురు గారికి మరి జత కలిపారు అలాగే మరియనేమో మరి యోహాను దేవుని శిష్యులలో ఒక శిష్యుడు ప్రియమైన శిష్యుడు అన్నట్టు యోహాను గారు యేసయ్యకు ఆయనతో మరి మరియను పోల్చినట్లుగా మనం చూస్తున్నాం మరి యోహాను గారు ప్రేమ కలిగిన వాడు ఆప్యాయత కలిగిన వాడు అదేవిధంగా ప్రశాంతత కలిగిన వాడు అదేవిధంగా మృదు స్వభావం కలిగిన వాడు యోహాను భక్తుడు అలాగా మరి వీళ్ళిద్దరూ తండ్రికి చాలా ఇష్టమైన బిడ్డలుగానే ఉంటున్నారు వీరిద్దరు కూడా ఈ యేసయ్యతో ఉంటూ పేతురు గారు కానీ యోహాను గారు కానీ మరి యేసయ్యకు చాలా ప్రియమైన శిష్యులుగా ఉంటున్నారు మరి వీరిద్దరి విషయంలో దేవుడు మరి వీరు మరియను మార్తను పోల్చి చూస్తున్నాడు బైబిల్ గ్రంథంలో మరి బైబిల్ పండితులు మరి వీళ్ళిద్దరి ప్రవర్తనను చూసి
వీళ్ళిద్దరి ప్రవర్తనను మరి పేతురు భక్తునితో యోహాను భక్తునితో పోల్చి మరి వ్రాసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకనే ఇద్దరిలో ప్రేమాభిమానాలు చాలా ఉన్నాయి. ఇద్దరు శిష్యులలో ప్రేమాభిమానాలు ఉన్నాయి, కానీ కొంచెమే అక్కడ ఆయనేమో తొందరపడేవాడు, ఈయననేమో మంచి స్వభావం మృదు స్వభావం కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. అలాగే మార్త మరి నా తండ్రి ఇంటికి వచ్చాడని చక్కటి ప్రేమను చూపించాలని మరి కల్మిషం లేని వ్యక్తిగా మరి ఆమె చక్కగా వంటలు చేసి పెట్టాలని ఆలోచించింది. మరియనేమో దేవుని పాదల చెంత ఆయన మాటలు ఒక్కటి కూడా నేను వినకుండా ఉండాలి, ఒక సమయాన్ని వ్యర్థం చేయకుండా ఆ పాదాల చెంతనే కూర్చొని వెళ్ళే వరకు కూడా పాదాల చెంతనే కూర్చొని కూర్చొని మరి ఆయన మాటలు వింటూ ఉన్నది. అలాగా మనము దేవునికి ఏది ఎక్కువ ప్రాధాన్యమైనది, దేవునికి ఏది ఇష్టమో అది మనం గమనించుకొని మనము ప్రవర్తించినట్లయితే మనము కూడా దేవుని సన్నిధిలో మరి ఉత్తమమైనది పొందుకోవడానికి అవకాశము ఉన్నది. అది ఎవరం గమనించట్లేదు, అది మనము గమనించుకుంటూ దేవుని సన్నిధిలో మనము దేవునికి మరి ఏదైతే ఇష్టమవుతుందో అదే చేయడానికి మనము ఇష్టపడాలి. ఒక మాట బైబిల్ గ్రంథంలో ఉన్నది, దేవుడు ఏదైతే ఓర్వలేకుండా ఉంటాడో మనం కూడా దాన్ని ఓర్వలేకుండా ఉండాలి. దేవుడు దేన్నైతే ఓర్చుకోవట్లేదో మనం దాన్ని ఓర్చుకోకూడదు. దేవుడు దేన్నైతే ఇష్టపడడో మనం దాన్ని ఇష్టపడకూడదు. దేవుడు దేన్ని ఇష్టపడతాడో అది మనం ఇష్టపడాలి. అలా మనం దేవుని సన్నిధిలో మనల్ని మనం సరిచేసుకుని ప్రభువా మరి మరి నేను ఈ పని చేస్తున్నా ఇది మీకు ఇష్టమా లేదా, ప్రభువా నేను ఇలా వెళ్తున్నా మీకు ఇష్టమా లేదా, ప్రభువా మీరు మీ సన్నిధిలో నేను ఇలా అనుకుంటున్నా ఇలా ఉండాలనుకుంటున్నా మీకు ఇష్టమా లేదా, ఇట్లా మనం ప్రతి విషయంలో దేవుని సన్నిధిలో ఇల్లు కట్టే విషయంలో పెళ్లి చేసే విషయంలో మనం ఇంకేటన్నా బయటికి వెళ్ళే విషయంలో ఏదైనా మీటింగ్ పెట్టే విషయంలో ప్రతిదీ దేవునికి ఇష్టమైనదే మనం చెయ్యాలి. దేవుని చిత్తంలో ఏది ఉంటే ఉంటుందో అదే మనం చేసినప్పుడు అది ఖచ్చితంగా మన జీవితానికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు దాన్ని చేస్తాడు. కానీ మనకు మనసుకు వచ్చింది ఏంటి చేసుకొని అయ్యో దీవెన లేదు ఆశీర్వాదం లేదు ఫలం లేదు ఏ ఉపయోగం లేదు ఏ ప్రయోజనం లేదు ఏమి రాలేదు అని అనుకోవడం ఎంతవరకు వాస్తవం అది? అలా అనుకోకుండా ప్రభువా ఇది మొదలు పెట్టకముందే మనం ఏం చేయాలి, ఏసయ్యా ఇది నీ చిత్తమా కాదా, ఇది నీకు ఇష్టమా కాదా నాకు తెలియజేయి, ఇది నేను చెయ్యాలంటే ఫస్ట్ మీరు నాకు సెలవు ఇవ్వాలి అని చెప్పేసి అప్పుడు దేవునికి ఇష్టమైన చేయాలి. ఇందులో మనకు మార్తలో మరియలో తేడా ఏంటి? ఇక్కడ దేవునికి ఇష్టకరమైంది ఏంటి? మరియ ఆయన పాదాల చెంత కూర్చొని ఆయన మాట వినడమే. అక్కడ మార్త సమయాన్ని ఎక్కడ గడిపింది? కిచెన్లో గడిపింది. ఇక్కడ సమయాన్ని ఎక్కడ గడిపింది? ఆయన పాదాల చెంత గడిపింది. కనుక మనం ప్రార్థన చేసే వ్యక్తులమైతే ఖచ్చితంగా మనం అనుకున్న గురిని చేరగలుగుతాం. మనం ప్రార్థన చేసే వ్యక్తులమైతే దేవుని సన్నిధిలో దేవుడు ప్రతిదీ మనకు చెప్తాడు, ప్రతిదీ మనల్ని నడిపిస్తాడు. మరి ప్రార్థన చేయకుండా మన బిజీలో మనమే కిచెన్లో ఎక్కువ సమయాన్ని గడిపి మనం కిచెన్కే ఎక్కువ అంకితం అయిపోతే అక్కడ ఏం తెలుస్తుంది? వంటల గురించి తెలుస్తుంది మనకు. ఇక్కడ ఏం తెలుస్తుంది? మన జీవితం గురించి తెలుస్తుంది. ఇక్కడ మన జీవితంలో ఎలా వెళ్ళాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఏ పని ఎలా చేయాలనేది అంత మనకు ఎలా బోధించబడుతుంది? ప్రార్థనలనే మనకు దేవుడు ఆ బోధను మనకు నేర్పిస్తాడు, ఆ ప్రవర్తనను మనకు నేర్పిస్తాడు, ఆ భక్తిని మనకు నేర్పిస్తాడు. అది అలా చేయి, ఇది ఇలా మాట్లాడని చెప్తాడు దేవుడు. ఆ ప్రార్థన నీకు లేనప్పుడు నువ్వేం మాట్లాడుతున్నావో ఎటు వెళ్తున్నావో ఏం చేస్తున్నావో అంత నీ ఇష్టమైనట్టే కదా. ప్రార్థన చేయకుండా నువ్వేం చేసినా అది నీవు దేవునికి వ్యతిరేకంగానే చేస్తున్నట్లు. ప్రార్థన చేసి నువ్వు చేసినప్పుడు అది దేవుని ఆధీనంలో ఉండి చేసినట్టు. కనుక దేవుడు దాని విషయంలో లెక్క, మరి దాని విషయంలో దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు.
ప్రార్థన చేసి మొదలు పెడుతున్నాం. ప్రార్థన చేసి దేవుని చిత్తంను గమనించి మనం నడుచుకుంటున్నాం కనుక అక్కడ ఆశీర్వాదం అనేది మనకు ఉంటుంది. ఇక్కడ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తూ నీ సమయాన్ని నువ్వు గడుపుకుంటున్నావు కనుక ఇక్కడ ఏది జరిగినా కూడా మరి అక్కడ దేవుడు కార్యం జరిగించాలంటే మరి ఆలోచించాల్సిన విషయం. అక్కడ ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే నాకు చెప్పిపోయింది. ఇప్పుడు మన తల్లిదండ్రులకు తల్లిదండ్రులంగా మనకు మన పిల్లలు ఎట్లా వెళ్ళేటప్పుడు చెప్పిపోతే నాకు చెప్పిపోయింది లే వస్తాడు అని చెప్తాం. మనం చెప్పకపోతే ఎటు వెళ్ళిండో ఏమో నాకేం తెలుసు నన్ను అడుగుతారు. వెళ్ళింది ఎక్కడికో ఎప్పుడు వస్తాడో ఏందో ఏమో ఏం అతని గురించే నాకు అవసరం లేదు, నాకు చెప్పిన గురించి నేను పట్టించుకుంటా అని మనమే తల్లిదండ్రులంగా మనమే మన పిల్లల గురించి మాట్లాడతాం కదా. చెప్పిన వ్యక్తికి చెప్పిన వ్యక్తికి ఎంత ప్రాధాన్యత ఎంత తేడా ఉంటుంది కదా. అలాగే దేవుని సన్నిధిలో ఆయన మాట వింటూ ఆయన ఏదైతే చెప్తాడో దాన్నే ఇంపార్టెంట్గా భావించుకొని అలాగ నడిచిన వారికి ఎంత ప్రాధాన్యత దేవుడు ఇస్తాడు. చక్కగా మనకు దేవుడు ప్రాధాన్యతనిస్తాడు. మనము దేవునికి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు దేవుడు మనకు ప్రాధాన్యతనిస్తాడు. మనము దేవునికి మర్యాద చేస్తే దేవుడు మనకు మర్యాదను చేపిస్తాడు. అట్లా కనికరం కలవారు ధన్యులు అంటున్నాడు ఇక్కడ దేవుడు ఆ వాక్యంలో. కనికరం కలవారు కనికరించబడుదురు అనండి. కనికరము పొందుకునడం ఎలాగా, మనము కనికరం కలిగిన వారుగా ఉంటే మనకు కనికరము కలిగిన వారు ఉంటారు, మనకు కనికరించే వారు ఉంటారు కదా. అలాగే మనము దేవుని సన్నిధిలో ఉంటే దేవుని పాదముల చెంత ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుని పాదముల చెంత ఉండకుండా మనము ఈ లోక సంబంధమైన వ్యవహారాలకు ఈ లోక సంబంధమైన ఆలోచనలకు మనం వెళ్తే మనం ఏమి సాధించలేం. మన ఆత్మీయత అనేది మనలో ఎదగదు. ఆత్మీయంగా ఎదగాలంటే దేవుని పాద సన్నిధే మనకు మెయిన్ ఇంపార్టెంట్. మరి ఆత్మీయంగా మనం ఏం చేయాలి, దేవుని పాదాల చెంత కూర్చోవాలి. ఆయన పాదాల సన్నిధే మనకు ఆత్మీయమైన ఎదుగుదలను కలగజేస్తుంది. అన్ని విషయాల్లో మనకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక ఇక్కడ ఎక్కువ సమయాన్ని మనము గబగబ పనులు చేసేసుకోవాలి. దేవుడు ఆ మాటను మనము వినాలి. దేవునికి ఇచ్చే సమయాన్ని దేవునికి ఇవ్వాలి. పని చేయకూడదు అంటలేము. పని చేయడం తప్పు కాదు. ఇంటికి వచ్చిన వారికి ఆతిథ్యం ఇవ్వడం తప్పు కాదు, అదంతా కరెక్టే. ఆమె చేసింది కరెక్టే, కానీ కొంచెం మిస్టేక్ ఎక్కడైంది, ఎక్కువ సమయాన్ని అక్కడే గడిపిపోయింది. ఇక్కడ ఎక్కువ సమయాన్ని మరియా ఆయన పాదముల చెంత గడిపింది. అక్కడ ఆ సమయాన్ని ఎక్కువ అక్కడ కిచెన్లో గడిపింది మార్త. అందుకు దేవుడు ఆమె ఉత్తమమైనదాన్ని ఏర్పరచుకున్నదని చెప్పేసి అక్కడ నువ్వు తొందరపడుచున్నావు, అనేకమైన పనులు పెట్టుకొని ఆమె ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నదనని దేవుడు అక్కడ అన్నేసిండు మాట. అలాగ మన విషయంలో కూడా దేవుడు అనేస్తాడు మాట. మరి ఏ మాట మనకి ఇంపార్టెంట్? ఉత్తమమైనది ఏర్పరచుకున్నాడు అన్నాడు చూసారా. అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవాలి. అవి చేయాలి, కానీ అది ఉత్తమమైనదిగా దేవుడు అనట్లేదు. ఆయన పాద సన్నిధే, ఆయన మాట వినడమే ఉత్తమము శ్రేష్టము, అది ఎంతో ప్రియము దేవుని సన్నిధిలో. అలాగే దేవుని సన్నిధిలో మనము మరి మరేవాలే ఉండాలి. మార్త కూడా ఏం కల్మిషం లేనిది, దేవుని విషయంలో భయము భక్తి కలిగిన వ్యక్తే. దేవుని విషయంలో అన్నీ ఆమెకు ఈమెకు ఇద్దరు మంచివాళ్ళే, కానీ అక్కడ దేవునికి ప్రాధాన్యత ఇచ్చే సమయం దగ్గర దేవుడు ఇంటికి వచ్చేసరికి యేసుప్రభుని ఇంటికి ఆహ్వానించారు కనుక అక్కడ తొందరపడి అనేకమైన పనులు కలిగింది. ఇక్కడ ఈమె మరి సమయాన్ని దేవుడు రాకరాక వచ్చాడు మా ఇంటికి అనే సమయాన్ని ఇక్కడ గడిపింది. రాకరాక వచ్చాడు దేవుడు అని అక్కడ ఆమె వంటల సమయం గడిపింది. కనుక ఏ సమయానికి దేవుడు ప్రాధాన్యత ఇస్తున్నాడని మనం గమనించుకొని నడిచినట్లయితే మనము కూడా ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో దీవెనకరంగా ఉంటాం. దేవుడు ఈ వాక్యమును దీవించి
ఆశీర్వదించును గాక. దేవునికి వందనాలు. మరి దేవుని సన్నిధిలో మరి చిన్నగా ప్రార్థన చేసుకొని మరి మనం ముగించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధమైన దేవా, మీ సన్నిధిలో చేరి కొద్ది నిమిషాలు మార్తలో మరేలో ఉన్న తేడా వాళ్ళకు వాళ్ళలో ఉన్న ఆ యొక్క ఆ సమయమును ఎక్కడెక్కువ గడిపారనే తేడాను మాకు చూపించావు దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. మరి ఈ యొక్క వాక్యం ద్వారా మీరు మమ్మల్ని దర్శించారని మాతో మాట్లాడారని నమ్ముతూ ఆ యొక్క మాటల ద్వారా మావును మా జీవితంలో కూడా మేము కూడా మరి సరిచేసుకొని ఎక్కువ సమయము ఏంటి ఎక్కడ గడపాలనేది మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ నడవడానికి మీ కృప చూపించమని ఈ దినము ఈ సమయము ఈ విధంగా గడిపే కృపను ఇచ్చావు దేవా. మరి ఆన్లైన్లో మరి అందరినీ కలిసే కృపను భాగ్యమును నాకు ఇచ్చినందుకు వందనాలు. ఈ కూడికను బట్టి మీకు వందనాలు. ఈ కూడికను దీవించండి, ఆశీర్వదించమని ఈ వాక్య భాగాన్ని దీవించి మాకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మీరు ఉంచుతున్నందుకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకొని యేసుక్రీస్తు నామమును ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.